ద్వారా ప్రశ్న రాసి పంపించారు. నా పేరు మేరీ జోసెఫ్. అసలు యేసు శిలువ మరణం పొందవలసిన అవసరం గురించి, మానవులందరిలో ఉన్న జన్మత పాపం గురించి షఫీ గారు అసలు ఏమీ ప్రస్తావించలేదు. మీరు యేసు మరణించలేదు అంటున్నారు, దయచేసి తెలుపగలరు? పంపించారు. అసలు శిలువ మరణం యొక్క పునాది విషయం వాస్తవికమేమో మీరు చెప్పలేదు. మానవుడు ఆదమవ చేసిన తప్పుకి జన్మత పాపము, మరి ఈ జన్మత పాపం కోసమే శిలువ మరణం యేసువారు పొందారు. ఒకవేళ ఇదే శిలువ మరణం పొందకపోతే నా పాపం విషయం ఏంటి? నా పాపం ఎలా క్షమించబడుతుంది? క్రైస్తవ సోదరులు ఈ విశ్వాసం చాలా బలంగా కనబడుతుంది. ఏమిటది అంటే, ఆదాము హవ్వ స్వర్గంలో ఉన్నప్పుడు పండు తిని తప్పు చేశారు, వారు పాపులైపోయారు. మరి వారి ద్వారా పుట్టినటువంటి ప్రతి వ్యక్తి కూడా పాపంతోనే పుడుతున్నాడు. ప్రతి మానవుడు కూడా జన్మతా పాపియే. ఈ రోజు ఇప్పుడు పుట్టినటువంటి ప్రతి బాబు కూడా వారి దృష్టిలో పాపియే. ఇస్లాం ఉంటుంది, పుట్టిన ప్రతి బాబు తన ఫిత్రతో పరిశుద్ధంగా పుడతాడు అని. ఒక బాబు పుట్టాడు, ఇప్పుడే ఒక పిల్లవాడు పుట్టాడు, అతను పరిశుద్ధుడు, ఎలాంటి పాపం లేదు ఇస్లాం ప్రకారంగా. కానీ క్రిస్టియానిటీ ప్రకారంగా, అంటే క్రైస్తవుల ప్రకారంగా ప్రతి మానవుడు పాపంతోనే పుడుతున్నారు అని. అయితే ఒక స్త్రీ గర్భం దాల్చడము, పిల్లల్ని కనడము, అది కూడా ఒక పాపమే వారి దృష్టిలో చూస్తున్నట్లయితే. మరి బైబిల్ గ్రంథాన్ని పరిశీలించండి. కీర్తన 127:3 పరిశీలించినట్లయితే గర్భఫలము దేవుడిచ్చు బహుమానము అని ఉంటుంది. గర్భఫలం దేవుడిచ్చు బహుమానము, అది దేవుడి బహుమానమే, కానీ అది పాపము కాదు. ఇంకో విషయం మనం చూసినట్లయితే, మరి ఎవరో ఆదాము తప్పు చేశారు, హవ్వ తప్పు చేశారు, వారి పాపము వారి రక్తం ద్వారా నా వరకు వచ్చేసింది, నా పిల్లల వరకు వెళ్ళిపోతుంది. కానీ ఆదాము హవ్వ తప్పు చేసినప్పుడు నన్ను అడిగితే చేయలేదు, మిమ్మల్ని అడిగితే తప్పు చేయలేదు, కానీ మనం ఎలా బాధ్యులు పెడతాము? దీనికి సంబంధించి బైబిల్ వాక్యాలు మనం చూసినట్లయితే, ఇర్మీయా గ్రంథము 31:20 29-30 వాక్యాలు చూసినట్లయితే, ఆ దినములలో తండ్రులు ద్రాక్ష పళ్ళు తినగా పిల్లల పళ్ళు పులియునని మాట వాడుకలో ఉండెను, కానీ ఎవడు పాపం చేసి అతనే మరణముందును, ఎవరు ద్రాక్ష కాయలు తింటే అతని పళ్ళు మాత్రమే పులుస్తాయి. తండ్రులు ద్రాక్ష కాయలు తింటే పిల్లల పళ్ళు పులుస్తాయంట అన్నమాట ఆ రోజు వాడుకలు ఉండేది. తండ్రి ఒక వ్యక్తి ద్రాక్ష పళ్ళు తింటే అతని పళ్ళే పులుస్తాయి, తన కొడుకు పళ్ళు పులవు. కానీ ఆదాము తప్పు చేస్తే తన పిల్లలందరికీ పాపం వస్తుంది అన్న సిద్ధాంతాన్ని బైబిల్లో కొట్టివేస్తుంది ఇర్మీయా గ్రంథం 31:29-30 వాక్యాలు. ఇదే విషయం ఎహెచ్కేలు 18:20 మనం చూసినట్లయితే, అక్కడ తండ్రి యొక్క దోష శిక్షను కుమారుడు మోయట లేదని, కుమారుడు యొక్క దోష శిక్షను తండ్రి మోయడు. నీతిపరుడు నీతిపరునికే చెందను, దుష్టునికే చెందను. ఒక వ్యక్తి నీతి పని చేస్తే ఆ నీతి అతనికే వస్తుంది లాభం, ఒక వ్యక్తి దుష్ట పని చేస్తే ఆ దుష్టత్వం అతనికే వస్తుంది, కానీ ఒకరికి రాదు. ఉదాహరణకి ఒక వ్యక్తి దొంగతనం చేశాడు, తన కుమారుడిని దొంగ అని పిలవచ్చా? పిలవలేము, ఏ చట్టము ఒప్పుకోదు. అలాంటిది ఆదాము తప్పు చేస్తే ఆ పాపం నా వరకు వచ్చింది, మీ అందరికి వచ్చింది, అందరము పాపమే, జన్మతా పాపం. ఇది బైబిల్కి విరుద్ధమైన కాన్సెప్ట్, బైబిల్కి విరుద్ధమైన కాన్సెప్ట్. ఇది కూడాను గోధుమల వద్ద గురుకులు పెట్టబడినట్టుగా జన్మతా సిద్ధాంతం కాన్సెప్ట్ వచ్చింది. అయితే ఇక్కడ అతి ముఖ్యమైన విషయం ఒకటి తెలియజేస్తానండి. క్రైస్తవుల్లో ఉన్న విశ్వాసం ఏమిటి? ముందుగా నేను చెప్పాను, దేవుని కుమారుడు యేసు భూమికి వచ్చారు, కన్యక గర్భంలో మానవ ఆళ్ళి పాపాల కోసం శిలువ మరణం పొందారు అని. క్రైస్తవ సోదరులు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇలాంటి విశ్వాసము ఇంకా చాలా తెగలో కనబడుతుంది. ఉదాహరణకు చూసినట్లయితే, పుగుస అనేటువంటి ఒక తెగ ఉంది. వారు అత్తిస్ అనేటువంటి ఒక వ్యక్తిని దేవుడిగా, దేవుడి కుమారుడిగా భావిస్తారు. మరి వారి యొక్క విశ్వాసం ఏమిటో తెలుసా? వారి విశ్వాసం ప్రకారంగా ఈ అత్తిస్ అనేటటువంటి వ్యక్తి నానా అనేటటువంటి కన్యక గర్భంలో తండ్రి లేకుండా పుట్టాడు యేసులారా. ఆ తర్వాత తను జపన వయసులో ఉన్నప్పుడు తన జాతి ప్రజల కొరకు మరియు సమస్త మానవాళి కొరకు, మానవాళి పాపాల కోసము చిత్రహింసలు పొంది తన ప్రాణాలు అర్పించారు. ఈరోజు క్రైస్తవ యేసు గురించి ఇదే విషయం చెప్తున్నారు. చనిపోయిన తర్వాత 3 రోజుల తర్వాత అత్తిస్ తిరిగి లేచాడు. చూడండి, యేసు వారు చనిపోయి 3 రోజులు లేచారని క్రైస్తవులు అయితే విశ్వాసం కలిగి ఉన్నారో, అదే విశ్వాసము పుగుస టైంలో అత్తిస్ అనేటటువంటి వ్యక్తి గురించి ఉంది. అత్తిస్ని దేవుడని, దేవుడు కుమారుడని భావిస్తున్నారు. కన్యక గర్భంలో పుట్టాడు, తండ్రి లేకుండా భావిస్తున్నారు. మానవాళి పాపాల కోసం చనిపోయాడు. ఎక్కడ చనిపోయాడు అంటే, సరుకు అనే చెట్టుపై వేలాడి చనిపోయాడంట. ఇక్కడ మీరు శిలువ మీద చనిపోయారు అన్న విశ్వాసం కలిగి ఉంటే, సరుకు అనే చెట్టు మీద వేలాడి చనిపోయారని, సంవత్సరం మానవాళిని పాపాలను చనిపోయారని మూడో రోజు తిరిగి లేచారు అని వారి యొక్క విశ్వాసం. ఇంకా మార్చి 22 నుండి మార్చి 25వ తారీఖు వరకు వారు ఈ పండుగ జరుపుకుంటారు. ఏ పండుగ చూసినట్టయితే 22వ తారీఖు నుండి 25వ తారీఖు పండుగ. దీంట్లో చేసినట్టు ఒక కార్యం ఏంటంటే 24వ తారీఖు మార్చి నెలలో ఆ పొగసంతగా ఉన్నటువంటి పండితులందరూ కలిసి అతిస్ని ఎక్కడైతే సమాధి చేశారో ఆ సమాధి తెరిచి చూసి ఆశ్చర్యపోతారు, ఏ లేచాడు కదా అని. మూడో దినమున అతిస్ లేచాడు అని ఆ సాంప్రదాయ ప్రకారంగా సమాధి తెరిచి అరే ఆ లేచాడు కదా అని ఆశ్చర్యపోతుంటారు. ప్రతి సంవత్సరం కూడా యేసు కూడా లేచారని అక్కడ ఆశ్చర్యపోయినట్టుగా మనం మరే వాళ్ళని చూస్తున్నాం. అంటే యేసు కన్నా పూర్వము, క్రీస్తు పూర్వం ఉన్నటువంటి తెగలలో ఇలాంటి విశ్వాసమే కనబడుతుంది. కేవలం ఈ ఒక్క తెగలోనే కాదు ఇలా కనబడుతుంది. ఈజిప్ట్లోని ప్రాచీన తెగలైనటువంటి ఓసిరీస్ అనేటువంటి దేవతను కూడా వారు దేవుని కూతురుగా దేవతగా వారు భావిస్తారు. ఆమె కూడా కన్యక గర్భంలోనే పుట్టింది, సమస్త మానవాళి పాపాల కోసం చనిపోయింది వారి విశ్వాసం ప్రకారంగా. చనిపోయి 3వ రోజు తిరిగి లేచింది ఆమె. మరియు ఇప్పుడు స్వర్గానికి ఆరోహణై దేవుని కుడిపార్శ్వంలో కూర్చునే ఉంది ఆ దేవత అని ఈజిప్ట్లోని ప్రాచీన తెగల వారి విశ్వాసము తమ యొక్క దేవత గురించి. అదేవిధంగా చూసుకున్నట్లయితే మెక్సికోలో ఉన్నటువంటి అజటిక్ అనేటువంటి తెగవారు అనేటటువంటి ఒక వ్యక్తిని దేవుడిగా, దేవుడి కుమారుడిగా భావిస్తారు. అతను శిలువపై మానవాళి పాపాల కోసం చనిపోయాడని వారు విశ్వసిస్తున్నారు. వారు శిలువపై వేలాడుతున్నటువంటి కోయడ్చాల్కు అనేటువంటి వ్యక్తి యొక్క ఫోటోని పెట్టుకొని నేడు క్రైస్తవులు యేసు ఫోటో పెట్టుకున్నట్టుగా వారు ఆరాధిస్తున్నారు. అతను కూడా చనిపోయి 3వ రోజున తిరిగి లేచాడు అని వారు విశ్వసిస్తున్నారు. స్వర్గానికి ఆరోహణై వెళ్ళిపోయాడని వారు విశ్వసిస్తున్నారు. ఈ విధంగా చూసుకున్న దాదాపు 12 తెగల వారు ఇలాంటి విశ్వాసాన్ని వేరు వేరు వ్యక్తులని దేవుడి కుమారుడని మానవాళి పాపాల కోసం చనిపోయాడని విశ్వాసాన్ని కలిగి ఉన్నారు. జాగ్రత్తగా ఆలోచించడం సరిపోయిస్తున్నారా? ఏ క్రైస్తవ ఇప్పుడు కనబడుతుందో మానవాళి పాపాల కోసం యేసు శిలువ మరణం పొందారన్న విషయం ఏదైతే ఈ రోజు విశ్వసిస్తున్నారో ఇది ప్రవక్తల యొక్క సందేశము కాదు, ఇది యేసు యొక్క సందేశము కాదు, ఇది కల్పించబడినటువంటి సందేశం. అందుకే యేసు స్పష్టంగా చెప్పారు మత్తయి సువార్త 13వ అధ్యాయము 38వ వచనము, గోధుమల మధ్య గురుకులు విత్తబడతాయి, జాగ్రత్త, ఆ గురుకులు విత్తబడు అపవాది సాతాను అన్నారు. అందుకే యెహోవా గ్రంథాన్ని పరిశీలించి చదువుకుంటూ మన విశ్వాసాన్ని మనం పరిశీలించుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే ఇలాంటి అవిశ్వాసాలు ఏమిటి, విశ్వాసాలు ఏమిటో మనకి జాగ్రత్తగా అర్థమవుతాయి. కాబట్టి మీరు ఈ విషయం గురించి పరిశీలిస్తారని నేను ఆశిస్తున్నాను. మీ ప్రశ్నకు సమాధానం ఇచ్చి ఆశిస్తున్నాను.